वेलकम टू सिंपल रेसिपीज मीरु मोदटिसारि गनक ना वीडियो चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडि ई रोजु मीकु बेंडकाय मसाला करी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडि इदि राइस लो गानी चपाती लो गानी चाला बागुंटुंदि बेंडकाय मसाला करी की कावाल्सिन पदार्थालु ఒక 1/2 కేజీ బెండకాయ ముక్కల్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి 1 ఇంచ్ తో దాంట్లోకి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు నూనె అవి కావాలండి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద దూరం కొంచెం తాలింపు గింజలు ఉల్లిపాయలు కరివేపాకు కరివేపాకు కూడా ఇస్తున్నాం కదండి ఇప్పుడు 5 నిమిషస్ వేగనిద్దాము ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినండి బెండకాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్నది ఈ బెండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఈ లోపు మనం టమాటా ని మిక్సీ పెట్టుకుందామండి కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే salt కూడా వేసుకున్నాము ఇవి మూత పెట్టి 5 నిమిషస్ మగ్గనిద్దాము ఇవి టమాటా ముక్కలు కొంచెం చిన్న ఉల్లిపాయ కొంచెం ఒక స్పూను అల్లం పేస్ట్ కొంచెం కారం ఒక స్పూన్ కారం సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలండి వేయించిన పల్లీలు లేకపోతే నువ్వులైనా వేసుకోవచ్చండి నేను పల్లీలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము బెండకాయలు 50% మగ్గిపోయినండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నా టమాటా పల్లీలు ఉల్లిపాయ కారం వేసుకున్నాం కదా వీటిని దీంట్లో వేసుకున్నాం ఈ పేస్ట్ ని మసాలానంత వేసుకున్నాం కదండి ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కూడా వేసుకుందాము ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ ఉడికించాలండి 10 నిమిషస్ ఇలా మూత ఉడికిద్దామండి మూత పెట్టి ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషస్ తర్వాత చిన్న ఉల్లిపాయని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందామండి మంచి స్మెల్ వస్తుంది ఏ కూరలోనైనా దించే ముందు కొంచెం చిన్న ఉల్లిపాయ ఒక రెబ్బ గాని రెండు రెబ్బలు గాని దంచేసుకుంటే కూర టేస్టే మారిపోతుందండి మంచి ఫ్లేవర్ టేస్ట్ గా ఉంటది ఏ కూరలోనైనా వేసుకోవచ్చండి దించే ముందు ఇంకిది 5 నిమిషస్ మూత పెట్టుకుందాము 10 నిమిషస్ అయిపోయిందండి ఇప్పుడు మనం కూర అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాము ఇది రోటీలో గాని రైస్ లో గాని చాలా బాగుంటుందండి ఎప్పుడూ బెండకాయ ఫ్రై కాకుండా ఇలా పులుసు కాకుండా ఇలా మసాలా కర్రీ చేసుకుంటే బాగుంటుంది చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటుంది చూసారు గండి ఎంతో టేస్టీ అయిన మసాలా బెండకాయ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో